TV8 వైజాగ్ అభిమానులందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో ఏఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ద్వారా మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎన్ జయమాధవి, ఎంపీపీ సుకల రమణమ్మ తదితరులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలకు, స్టాఫ్కు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజుల కాలంలో వస్తే వారసత్వంగా వెళ్ళిపోయేది. బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం గురించి వచ్చి మన దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తూ కూడా బానిసత్వంగానే జరిగింది. పంచాయతీ లెవెల్ నుంచి దేశ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం పరిపాలన చేసుకొని అది మాత్రమే ఉండేటట్టుగా మనం గణతంత్ర దినోత్సవం నుంచి మనకు ఏదైతే ఆ రోజు యువ నాయకులు చింతకాయల విజయ ఆధ్వర్యంలో జరిగిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం. మనకి జనవరి 26, 1950 మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ మిగతా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు మనకి రాజ్యాంగం అంటే ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబుల్ లాంటిది, అంత పవిత్రంగా మన దేశం అంతా భావిస్తాం, మా అదే విధంగా చూస్తాం. అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఈ రోజు కాబట్టి ప్రతి ఒక సంవత్సరం జనవరి 26 అత్యంత ఉన్నతమైన వ్యక్తులందరికీ పురస్కారాలు ఇచ్చుకొని చాలా బాగా చాలా ఆనందంతో మనం ఈరోజు జరుపుకుంటుంటాం.